యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు త్రాగునీరు విద్య వైద్యంతో పాటు ఇతర సమస్యలపై మార్చి 23 నుండి ఏప్రిల్ 22 వరకు సిపిఎం చేపట్టిన జన చైతన్య పాదయాత్ర పెదకందుకూరు గ్రామానికి చేరుకుంది. చైతన్య పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తి చేసుకుని పెదకందుకూరు గ్రామానికి రావడం జరిగింది. సుమారు 159 గ్రామాలు నేటికి 24 రోజులు పూర్తవుతున్నటువంటి సందర్భంగా పెదకందుకూరు ప్రాజెక్టు ఇప్పటికీ దాదాపు దశాబ్దం దాటినా కూడా ఈ పనులు పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. జూలై నెలలో ఒక టీఎంసీ నీటిని తీసుకురావాలని చెప్పని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ జూలై కాదు ఇంకొక ఏడాది అయినా కూడా ఒక టీఎంసీ నీటిని తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు జరగలేదు. అలాగే 64 కిలోమీటర్లు పొడుగున్నటువంటి ఈ కాలువ పనులు ఇంకా 20 కిలోమీటర్ల దాకా కాలువ తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా బసాపురం కాలువని ప్రాజెక్టుని ఎప్పుడైనా పూర్తి చేస్తారు అనేటువంటి అంచనా ప్రభుత్వానికి ఉంటే దీనికి ఒక గడువును ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జన చైతన్య పాదయాత్ర వేడుకగా ప్రకటిస్తున్నారు. అందుకే గన్నమల రిజర్వాయర్ లేకుంటే ఆలేరు ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందుకే గంధమల రిజర్వాయర్ పనులు వెంటనే చేపట్టాలి. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తున్నాం. గంధమల నీళ్లు తీసుకొచ్చి ఆలేరు ప్రజలకు కాళ్ళు కడతాని చెప్పి చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, ఏమైంది మీ మాట? అందుకే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకు తెలియజేస్తున్నాం. అందుకే మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో కనీసం చిన్న నీటి వనరులను కూడా పూర్తి చేయాలన్నటువంటి అసమర్థత ప్రభుత్వంలో కనబడతా ఉంది. పిలాయపల్లి కాలు, ధర్మారెడ్డిపల్లి కాలు, గుణాధిగాని కాలు, ఈ కాలువల పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. అందుకే ఈ జన చైతన్య పాదయాత్ర ద్వారా ప్రజలందరినీ సంఘటిత పరుస్తూ ప్రజా ఉద్యమాలు నిర్మించడం కోసం ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఇదే కాదు, ఇప్పుడు యాదిరిగుట్ట పెద్ద కేంద్రంగా మారింది. యాదిరిగుట్ట సుమారు మీరు 24 సార్లు యాదిరిగుట్టకు వచ్చారు. ఈ యాదిరిగుట్టకు సంబంధించి వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్న రాజకీయ పక్షాన్ని ప్రజల్ని కలిసి ఇక్కడ సాధక బాధకం తెలుసుకోవాలని బాధ్యత మీపై ఉంది కదా. ప్రగతి భవన్ పోతే అక్కడ గెలవరు, ఇక్కడికి వచ్చిన ఇక్కడ గెలవరు. మరి ప్రజలు ఏమైపోవాలి? మీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగరు, సంవత్సరానికి ఒక్కసారి కూడా గ్రామాలు పర్యటన చేయరు. అందుకే ఎమ్మెల్యేల పరిస్థితి ఈ రకంగా ఉంది. మీరు మొత్తం సామాన్య ప్రజల్ని కలిసేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఏదున్నా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేటువంటిది ఇది ఒక రాజుల పరిపాలనగా ఒక నిజాం పరిపాలన తలపించే విధంగా మారిపోతున్న పరిస్థితి ఉన్నది. ప్రజా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు యాదిరిగుట్టలో ఒక డిగ్రీ కళాశాల నిర్మాణం జరపాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రతి మండల కేంద్రంలో 50 పడకలతో ఆసుపత్రి